హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్స్ అనేవి వాడుతూ ఉంటాము. సో ఇప్పుడు ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్స్లో వచ్చే స్పామ్, అంటే మోసాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ఏంటనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. వీటి గురించి అవగాహన పెంచుకొని వీటితో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముందుగా వాట్సాప్ గురించి చెప్పుకుందాము. వాట్సాప్లో మనకి ఎప్పుడు చాలా రకాల మెసేజ్లు వస్తుంటాయి. అందులో ఒక పాప ఫోటో పెట్టి ఈ పాపకి హార్ట్లో హోల్ ఉంది, ఈ మెసేజ్ని ఒక మీ గ్రూప్లో ఎంతమందికి వీలైతే అంతమందికి పంపించండి. ఒక మెసేజ్కి వాట్సాప్ వాళ్ళు ఒక రూపాయి ఇవ్వడం అంటూ జరుగుతుంది. దాంతో వీళ్ళు ఆ సర్జరీ చేయించుకుంటారని చెప్పి ఒక ఇలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఒక ఫోటో పెట్టి కింద వాయిస్ పెట్టి, లేదంటే ఒక ఫోటో పెట్టి దాని కింద టెక్స్ట్ రాసి పంపించడం చాలామంది చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఉత్తి మాటలే, అలాంటి ఏమీ నమ్మమాకండి. అది తెలుసో తెలియకో మనం అలాంటి మెసేజ్ని పాస్ చేసి మనం ఒక పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి వాటికి వాట్సాప్ వాళ్ళు ఒక రూపాయి కూడా ఇవ్వరు, అదంతా ఉత్తి మాట. ఇప్పుడు ఎవరికైనా ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళ ఫోటోని ఫేస్బుక్ నుంచో లేకపోతే ఇంకోటి డౌన్లోడ్ చేసి ఆ పోస్ట్ని కింద ఇలాంటి ఇలాగ ఈ పిల్ల ఒంట్లో బాగాలేదనో, లేకపోతే పిల్లకి హార్ట్లో పోలేదనో, తన ఇంజనీర్ చదువుతుంది సో తనకి మీరు సహాయం చేయండినో, ఈ విధంగా మొత్తం అందరికీ స్ప్రెడ్ చేసి వాళ్ళని అనవసరంగా పరుగు తీయడానికి అవసరం తప్పితే ఇది వేరేది ఏం కాదు. సో ఇలాంటివి ఏమి నమ్మకండి. ఇంకోటి ఏంటంటే అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, స్నాప్డీల్ నుంచి మీకు 1 రూపీ పే చేస్తే మీకు ఫోన్ వస్తుంది, లేదంటే మీరు ఈ మెసేజ్ని మీ గ్రూప్స్కి స్ప్రెడ్ చేస్తే మీకు జియో సిమ్ వస్తుంది, ఇంకోటి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ని క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్లో కడతాం, అక్కడ మనం మొత్తం అంతా ఫామ్ లాగిస్తారు. సో అదంతా ఫిల్అప్ చేస్తే మీకు ఇంటికి మొబైల్ వస్తుంది, లేదా అక్కడ మనకి స్పిన్ లాగా అంటే ఒక తిప్పేది చక్రం లాగా వీల్ ఉంటుంది. సో ఆ వీల్కి మొత్తం మొబైల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో దాన్ని మనం వీల్ తిప్పితే ఏ వీల్ వచ్చి ఎక్కడ ఆగితే ఆ మొబైల్ అనేది మనకి గిఫ్ట్ కింద పంపించడం జరుగుతుంది. ఇవన్నీ ఉత్తి మాటలు, ఇలాంటి ఏమి నమ్మమాకండి. ఇయే కాదు, ఇంకా చాలా అబద్ధాలు అనేవి చాలా రకాలుగా వాట్సాప్లో వస్తూ ఉంటాయి. వీలైనంత వరకు మన గ్రూప్స్ నుంచి వేరే గ్రూప్ సెండ్ చేయకుండా ఉండటమే మంచిది. మీరు కొన్ని లింక్స్ ఉంటాయి, అవి క్లిక్ చేయగానే మనకు తెలియకుండా కొన్ని స్టెప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఫిల్అప్ చేసుకుంటూ నెక్స్ట్ క్లిక్ చేసేసరికి మన వాట్సాప్లో ఎంతమంది అయితే గ్రూప్స్ ఉన్నారో ఆ గ్రూప్స్ అందరికీ మన ప్రణయం లేకుండానే వాళ్ళందరికీ ఆ మెసేజ్లు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో ఇలాగే చాలా రకాలైన మెసేజ్లు వాట్సాప్లో నిజాల కన్నా అబద్ధాలు చాలా తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి. సో మనం ఏది నిజమో ఏది అబద్ధమో చూసుకొని చదివి అది మనకి అవసరం అనుకుంటేనే పాస్ చేయండి. లేకపోతే అలాంటివి అసలు ఎంకరేజ్ చేయమకండి. ఎందుకంటే ఇలాంటివి మీరు చేసే కొద్దీ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. దీనివల్ల ఇంకా ఇలాంటి స్కామ్లు ఇంకా చాలామంది చేయడం జరుగుతుంది. సో అందుకని ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. తర్వాత ఇంకా ఫేస్బుక్లో చూద్దాం. ఫేస్బుక్లోకి వచ్చేసరికి మనకి ఒక అడల్ట్ పిక్చర్స్, అంటే ఫారెన్ వీడియో టైప్లో ఒక ఇమేజ్ కనబడుతుంటుంది. సో అదేంటో అని చెప్పి ఆతృతో చాలామంది క్లిక్ చేస్తుంటారు. సో క్లిక్ చేయగానే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే లింక్ ఇవ్వడం జరుగుతుంది, వేరే పేజ్లోకి వెళ్తాం. అక్కడ నుంచి ఒక పేజ్ని లైక్ చేయండి, లేదా ఈ వీడియోని షేర్ చేయండి, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది. సో ఏది చేసినా సరే వెంటనే ఇమీడియట్గా ఆ వీడియో తాలూకా ఆ ఏదైతే మీరు ఫస్ట్ చూసిన పోస్ట్ ఉందో ఆ పోస్ట్ మీ ఎంతమంది అయితే గ్రూప్లో ఉన్నారో, లేకపోతే మీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరికీ మీకు తెలియకుండానే షేర్ వెళ్ళిపోతుంది. దీనివల్ల మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ మీద చెడు అభిప్రాయం అనేది కలుగుతుంది. అందుకని ఇలాంటి వీడియోస్ కానీ, ఇలాంటి ఏదైనా అడల్ట్ కంటెంట్ సంబంధించినవి కానీ, ఇమేజెస్ కానీ ఏది వచ్చినా సరే క్లిక్ చేయమాకండి. మెయిన్ క్లిక్ చేయకండి, క్లిక్ చేయకుండా ఉంటే చాలు. ఇంకోటి వచ్చేసరికి కొత్తగా ఎవరైనా పేజ్ ఫేస్బుక్లో కొత్తగా క్రియేట్ చేస్తే వాడు ఒకేసారి ఒక 100 ఐఫోన్లను, లేకపోతే 100 మొబైల్స్ అను ఏదో ఒకటి పెడతాడు ఒక ఇమేజ్. చాలామంది నాకు అర్థం కాదు ఏంటంటే ఎలా నమ్ముతారో అర్థం కాదు. వాడేమంటాడంటే ఈ ఇమేజ్ని క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి మా పేజ్ని లైక్ చేయండి, మీ ఫోన్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో రాయండి, మీకు మేము మొబైల్ పంపించేస్తూ ఉంటారు. అసలు మీరు ఇవన్నీ చాలా ఉత్తునే వాళ్ళ పేజ్కి లైక్స్ రావడం కోసం, ఈ ఇమేజ్ని షేర్ చేసి వాళ్ళ పేజ్కి లైకర్స్ ఎక్కువగా, ఫాలోవర్స్ ఎక్కువగా రావడం కోసం ఇవన్నీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎంతమంది లైకర్స్ని పెంచుకుంటే ఆ పేజ్కి అంత పాపులారిటీ పెరుగుతుంది, ఆ తర్వాత ఆ పేజ్ని వేరే వాళ్ళకి అమ్మేస్తారనమాట. సో ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ పేజ్ని కొనడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తారు, ఆ విధంగా కూడా ఈ పేజ్ని అమ్మేస్తుంటారు. సో అందుకని ఇటువంటి మీరు నమ్మమాకండి. ఇక ఈమెయిల్స్ సంగతి చూద్దాం. ఇక ఈమెయిల్స్లో వచ్చేసరికి స్పామ్ మెయిల్స్ అనేవి చాలా వస్తుంటాయి మనకి. అందులో మెయిన్గా మనకి సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనో, లేకపోతే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనో మీకంటూ ఇవ్వడం జరుగుతుంది. మీరు జస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయండి అని చెప్పి ఉంటారు. మీరు పొరపాటున అయినా సరే ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వమాకండి. అలా ఇచ్చినట్టయితే మీ అకౌంట్ని హ్యాక్ చేయడం జరుగుతుంది. సో మీకు అలాంటి మెయిల్ ఏమైనా వస్తే ముందు ఒకసారి బ్యాంకుకి
కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. అలా కాకుండా ప్రాంక్ కాల్స్ వస్తుంటాయి, సో ఈ ప్రాంక్ కాల్స్ కూడా అస్సలు మీరు ఉంగమాకండి. ఎప్పుడైనా సరే కాల్స్ వస్తే కాల్స్లో మీకు లాటరీ తీసాం, మీ లాటరీలో మీ నెంబర్ తగిలింది, మీకు 2000 to 10,000 మొబైల్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. అలాంటివి కూడా అసలు నమ్మమాకండి. ఇంకోటి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది పెంచడం జరుగుతుంది, అందుకని చెప్పి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇంకొన్ని ప్రాంక్ కాల్స్ వస్తుంటాయి. సో అలాంటప్పుడు కూడా ఎప్పుడు అసలు అలాంటి చోట మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, అన్నోన్ పర్సన్ ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు వాళ్ళకి అసలు ఆ డీటెయిల్స్ ఇవ్వకండి. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఎప్పుడు ఈ డీటెయిల్స్ అనేది మిమ్మల్ని అడగరు. ఒకవేళ ఇలాంటిది ఏమైనా ఉంటే మీకు కాల్ చేసి దగ్గరలో ఉన్న బ్యాంకులో మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి అప్డేట్ చేసుకోమని చెప్తారే కానీ వాళ్ళు ఫోన్లో ఎప్పటికీ మీ అకౌంట్ డీటెయిల్స్ ఎప్పుడు అడగరు. అందుకని ఎవరికి మీ పూర్తి అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎవరికి ఇవ్వమాకండి. అలాగే ఇప్పుడు వీటన్నిటిని కట్టడి చేయడం ఎలాగా ఎలా తెలుసుకోవడం అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనమే తెలుసుకోవాలి. ఒక పోస్ట్ కానీ లేదంటే ఒక మెసేజ్ కానీ మన దగ్గర వచ్చినప్పుడు అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మన విచక్షణ మీదే ఆధారపడి ఉంది. మనం ఒకసారి దాన్ని అనలైజ్ చేసుకొని ఆలోచిస్తే అందులో ఎంతవరకు నిజం ఉందనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. మనకు అంత టైం ఉండదు, జస్ట్ పోస్ట్ చూసామా వెంటనే నిజం ఉంటే ఉండొచ్చామని గబుక్కుని షేర్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో చేయమాకండి. మెయిన్గా మీరు చేసేది వాట్సాప్లో ఒక ఫోటో పెట్టి కింద మెసేజ్ ఇస్తారో లేకపోతే ఒక ఫోటో పెట్టి కింద లేడీ వాయిస్ కానీ ఒక జెంట్స్ వాయిస్తో కానీ ఫొటోస్ సెండ్ చేయడం జరుగుతుంది. అటువంటి పొరపాటు అలాంటివి మీరు అస్సలు షేర్ చేయకండి. అలాంటి మీరు అలాంటివి షేర్ చేసి అనవసరంగా వాళ్ళు చేసే తప్పులు మీరు పాలు పంచుకునే వాళ్ళు అవుతున్నారు. అటువంటి పని ఏం చేయమాకండి. వాట్సాప్ నుంచి ఒక్క రూపాయి కూడా ఎవరికి వెళ్ళదు. ఎవరి మీద ఏదైనా కోపం ఉంటే వాళ్ళ ఫొటోస్ని ఇలాగ పెట్టి వాళ్ళని అనవసరంగా వీధిలోకి లావడానికి చేసే పనులే తప్పితే ఇందులో ఎటువంటి ఉపయోగం లేదు. ఒకసారి ఎప్పుడైనా మెసేజ్లు వస్తే ఆ మెసేజ్లు మీరు పూర్తిగా చదివి అసలు అందులో ఎంతవరకు నిజం ఉందో చూసుకొని అవసరమైతే నవ్వుకొని వదిలేయండి. కానీ అసలు మీరు ఇలాంటివి అనేది పాజ్ చేయమాకండి. అసలు అని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే మీ సలహాలు సూచనలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. జై హింద్.